2011 భారత ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ని క్యాన్సర్ మహమ్మారి వేధిస్తున్నా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నమెంట్లో ఇవి మొత్తంగా 90.50 సగటుతో 352 పరుగులు చేయడమే కాకుండా 15 వికెట్లు కూడా పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. భారత జట్టు ప్రపంచకప్ గెలిచి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యువి అభిమానులతో సరదాగా కాసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా భారత్ క్రికెట్ భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంలో యువి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఐపీఎల్లో డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డంతో యువ క్రికెటర్లు 4 రోజుల దేశవాళీ క్రికెట్ కంటే ఐపీఎల్ పైనే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కనీసం అరంగేట్రం చేయకుండానే హీరోల్లా ప్రవర్తిస్తున్నారు. వీరిలో క్రమశిక్షణ కొంచెమైనా కనిపించడం లేదు. ముఖ్యంగా సీనియర్లంటే గౌరవం లేదు. T20 క్రికెట్ గేమ్ స్వరూపాన్నే మార్చేసిందే. నేను ఆడుతున్న సమయంలో మా సీనియర్లను మేము చాలా గౌరవించేవాళ్ళం. ఖాళీ సమయాల్లో వారితో మమేకం అవడం వలన వారి నుంచి చాలా విషయాలను నేర్చుకున్నాము, క్రమశిక్షణ అలవాటు చేసుకున్నాము అని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా జరుగుతున్న అన్ని టోర్నమెంట్లు పూర్తిగా రద్దు చేయడమే కాకుండా ఐపీఎల్ ను కూడా వాయిదా వేశారు నిర్వాహకులు. లేకుంటే ఈ సమయానికి ఐపీఎల్ ప్రారంభమై ఉండేది. యువి ఆవేదనలో వాస్తవముందే. పూర్వంలా క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయి చేరుకోవాలంటే తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం లేదు. బీసీసీఐ ఐపీఎల్ ప్రదర్శనను కూడా పరిగణలోకి తీసుకుంటున్న నేపథ్యంలో ఐపీఎల్లో బాగా ఆడితే చాలు, యువ క్రికెటర్లకు జాతీయ జట్టులో చోటు లభిస్తుండటంతో దీనినే నిచ్చెనలా చేసుకుంటున్నారు. ఎవరూ టెస్టు క్రికెట్పై ఆసక్తి చూపించడం లేదు. ఇదే కొనసాగితే టెస్టు క్రికెట్లో ఉండే ఆ క్లాస్ని ఎప్పటికీ చూడలేము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.